వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక దమ్ అన్న మాటలకు సౌర్య కళ్యాణి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సౌర్య మాత్రం కళ్యాణి ఏడో కళ్యాణి ప్లీజ్ కళ్యాణి అని బ్రతిమలాడుతూ ఉంటాడు అయినా కానీ కళ్యాణి ఏడుస్తూనే ఉంటుంది ప్లీజ్ కళ్యాణి ఏడో కళ్యాణి చెప్పింది విను ప్లీజ్ అని అయినా మా అమ్మ మాటలు కొత్త కాదు కదా తను ఎప్పుడూ అలానే మాట్లాడుతుంది కదా తన మాటలకు నువ్వు బాధపడటం ఏంటి కళ్యాణి అని అంటూ ఉంటాడు తర్వాత కళ్యాణి మాత్రం ఆఫీసర్ నిన్ను నన్ను నీ నుంచి దూరం చేయాలని చేస్తుంటే బాధగా ఉండదా ఆఫీసర్ అని అంటూ ఉంటుంది కళ్యాణి నువ్వు అయినా మా అమ్మ మాటలకు బాధపడకూడదు కళ్యాణి నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టాను మా అమ్మ చెప్పిందని కూడా నిన్ను వదిలేసి ఉండను అయినా నువ్వు మా ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నావో అని తెలియదా నాకు కన్నయ్య నీకు కత్న బిడ్డ కాకపోయినా కన్న బిడ్డలాగా అన్ని పెంచుతున్నావు అలాంటి నిన్ను ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు కళ్యాణి ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసు ఇప్పుడు నన్ను నువ్వు మార్చావు అలాంటిది నేను వదిలేసి ఉంటానా అని అంటూ ఉంటాడు తర్వాత అమ్మ అనుపమ అలాగే శివపార్వతి అక్కడికి వస్తారు శివపార్వతి రాగానే చూడు శౌర్య మీ అమ్మ మాటలకు తను ఇంకా బాధపడుతూనే ఉంటుందా అని అంటూ ఉంటాడు అనుపమ మాత్రం తను ఎప్పటికీ విడాకులు ఇస్తాను దూరం చేస్తాను అంటే బాధగా ఉండదా అని అంటూ ఉంటుంది శౌర్య మాత్రం కళ్యాణి నా ప్రాణమమ్మ నేను తనని ఎప్పటికీ వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న క దమే సంపద ఆ మాటలు విన్న అనుపమ్మలు శివపార్వతి చాలా సంతోషిస్తారు అవునమ్మా తాను నా కోసం ఎంతో కష్టపడింది తనను నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో తెలిసి కూడా తను నన్ను మార్చింది అలాంటి దాన్ని ఎలా బాధ పెడతానమ్మా నా ప్రాణాన్ని ఎప్పటికీ బాధ పెట్టను అని అంటూ ఉంటాడు శౌర్య ఆ మాటలు విన్న అనుపమ్మ మాత్రం అవును శౌర్య నువ్వు ఎప్పటికీ నువ్వు ఉన్నావనే ధైర్యం మాకు ఉంటుంది కానీ నువ్వు కూడా మీ అమ్మలాగే అలాగే మాట్లాడితే మాత్రం మేమేమైపోయే వాళ్ళమో తెలుసా అని అంటూ ఉంటుంది అదేంటి అమ్మ అలా అంటున్నావు మా అమ్మ అన్న మాటలకు మీరు బాధపడితే నేను మా అమ్మలాగా ఉండను ఆ దే మా అమ్మాయి కాదు ఆ దేవుడు దిగి వచ్చిన కళ్యాణిని వదిలిపెట్టను అని చెప్తూ ఉంటాడు ఇంకా తర్వాత శివపార్వతి చూసావా నా మన్మడు బంగారం ఎంత మాట అన్నాడో తనని ఎప్పటికీ ప్రాణంగా చూసుకుంటానో అని చెప్తున్నాడు ఇప్పటికైనా నమ్ము కళ్యాణి అని అంటూ ఉంటాడు తర్వాత శౌర్య మాత్రం కళ్యాణి ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు నా ప్రాణం నిన్ను వదిలేసి ఉండను అని చెప్తాడు తర్వాత శివపార్వతి మాత్రం నా నా కడుపున బిడ్డకు నా బుద్ధులు రాలేదు అలాగే తన కడుపున పుట్టినవ నీకు తన బుద్ధులు రాలేదు నువ్వు నా బంగారం అంటూ తనని మెచ్చుకుంటూ ఉంటుంది శివపార్వతి ఆ మాటలు విని సౌర్య సంతోషిస్తూ ఉంటాడు తర్వాత అనుపం మాత్రం తను ఎప్పటికీ దూరం చేయాలి అనుకుంటే బాధగా ఉండదా అని అంటూ ఉంటుంది తర్వాత శివపార్వతి మాత్రం నా మాన్మడు నేను కళ్యాణిని వదిలిపెట్టను అని చెప్తున్నాడు కదా అనుపమ్మ ఇంకా ఎందుకు ఆ మాటలు వీళ్ళు కళ్ళు నీళ్ళు తుడుచుకో కళ్యాణి అని చెప్తూ ఉంటుంది ఇంకా కళ్యాణి కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది అందరూ సంతోషంగా నవ్వుతూ ఉంటారు తర్వాత సౌర్య మాత్రం ఈ రెండు జడలు బాగున్నాయి అని చెప్తూ అందరూ నవ్వుతూ ఉంటారు తర్వాత సిద్ధు శ్యామ్ శ్యామ్ అని పిలుచుకుంటూ వస్తాడు రాగానే శ్యామ్ మనము రేపు ఆ ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది ఆ ఇంటికి వెళ్దాం చాం అని అంటూ ఉంటాడు తర్వాత మనము మాత్రం ఏంట్రా ఇంత అంత తొందర ఎందుకురా నీకు అప్పుడు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా నువ్వు జైలుకి వెళ్ళావు మేము రోడ్ అని చెప్తూ ఉంటాడు తర్వాత సంపద మాత్రం అత్తయ్య ఎప్పుడు ఏదోలాగా అంటావా మమ్మల్ని ఎంకరేజ్ చేసేదే ఉంటుందా నీకు తోచినట్టు మాట్లాడతావా అసలు ఇప్పుడు ఏమీ జరగదు మాకు ఆ నమ్మకం ఉంది మీరు కాసేపు సైలెంట్గా ఉండండి అని అంటూ ఉంటుంది తర్వాత సిద్ధు మాత్రం శ్యామ్ ఇక సీమంతరం జరిగే సమయం వచ్చింది మనం సీమంత్రు కోటేశ్వరాల కూడా అయ్యే సమయం వచ్చింది ఆ కళ్యాణి మన చేతుల్లో చిక్కుతుంది దాన్ని ఇక వదిలేసే సమస్య లేదు శ్యామ్ దాన్ని అంతం చేయడమే తప్పు తప్ప మనకు ఇంకొక అవకాశం లేదు అని అంటూ ఉంటాడు తర్వాత మనము మాత్రం ఒరే సిద్ధు ఆలోచించరా అని అంటూ ఉంటుంది ఏంట్రా సీమంతం అంటూ చేస్తానంటున్నావు ఇదంతా అని అంటూ ఉంటే తర్వాత సంపద మాత్రం శ్యామ్ సిద్ధు చెప్పడం ఎందుకు అసలు సీమంతం రోజు ఏం జరుగుతుందో తనే చూస్తుంది కదా నాకు కూడా ఆ నమ్మకం ఉంది శ్యామ్ సిద్ధు అని చెప్తూ ఉంటుంది తర్వాత దమయంతి అందరూ అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది కళ్యాణి అమ్మవారి రూపంలో వచ్చి అన్నీ తలుచుకొని మాట్లాడుతూ ఉంటే ఇంతలో శివరాం అక్కడికి వస్తాడు చూసారా చూసారా తను నన్ను ఎంతలా మోసం చేసిందో అమ్మవారి రూపంలో వచ్చి తను నన్ను పిచ్చిదాన్ని చేసింది దానికి తగ్గట్టు మీరు కూడా అందరూ నటించారు అని అంటూ ఉంటుంది అది అమ్మవారి రూపంలో వచ్చి నన్ను ఇలా మోసం చేస్తుందా అసలు ఏమైనా పద్ధతేనా ఇది అని కోపంగా అంటూ ఉంటుంది తర్వాత శివరాం దమయంతి చెంప పగలగొడతాడు ఏంటై నువ్వు పాగుతున్నది తను చేసింది మోసమా ఏంటై తను చేసిన మోసం నీకు మోసంలాగా కనిపించిందా తను చేసిన మంచి కనిపించదు కానీ మోసం కనిపిస్తుందా నీకు తను ఎందుకు అలా చేసిందో తెలుసా నీకు అని అంటూ ఉంటాడు ఏంటండి దాన్నే సపోర్ట్ చేస్తారా మీరు ఎప్పుడు దానికే మాట్లాడతారా నాకు ఎప్పుడు సపోర్ట్ చేయరా అని అంటూ ఉంటాడు అంతలో సగరం మాత్రం ఏంటి సపోర్ట్ నీకు చేయాల్సింది అసలు నీకు సపోర్ట్ ఎందుకు చేయాలో చెప్పవే కళ్యాణ్ ఏం చే ఏం తప్పు చేసిందని తను అంతలాగా నిందనిస్తున్నాం ఎప్పుడు కళ్యాణి అనుపమను అనడమే తప్ప నీకు ఇంకొక పని లేదా ఎందుకు ఎలా సపోర్ట్ చేస్తారా నీకు కళ్యాణి అసలు ఏంది ఏం తప్పు చేసిందే కళ్యాణి నీకోసమే ఇదంతా చేసింది నువ్వు ఎక్కడ మెంటల్గా డిస్టర్బ్ అయి ఏ ప్రాణం తీసుకుంటావో లేదా ఏ హాస్పిటల్ పాలవుతావో అని కంగారు పడి భయపడి అలా అమ్మవారి వేషంలో వచ్చింది అయినా తను తప్పు ఏం చేయలేదు కదా నువ్వు ఇంతలా పిచ్చిలాగా నటిస్తుంటే నువ్వు అయినా నాలుకకు సూలం గుచ్చుకున్నావు ఎక్కడ ప్రాణం తీసుకుంటావానో తను నీకు ఇలా చేసింది అయినా తనలో తప్పునే వెతుకుతావు కానీ తనలో మంచిని చూడవా నువ్వు ఇంకెప్పటికీ మారవే ఇప్పటికైనా మారు కళ్యాణిని నీ కోడలిని అర్థం చేసుకో తను చేసిన మంచిని చూడు తప్పును చూడకు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు అదంతా పల్లవి వింటూ ఉంటుంది తర్వాత దమయంతి ఏంటి ఎన్నడు కొట్టని మా ఆయన కూడా నన్ను కొట్టాడు అంటే నేను కొంచెం తగ్గాల్సిందే ఎక్కువ అవుతుందా అనుకుంటూ ఉంటుంది ఇంతలో పల్లవి అక్కడికి వస్తూ ఉంటుంది ఏంటి వాదన అన్నయ్య అలా కొట్టేశాడు నిన్ను అంతలా కొట్టాడు అని అంటూ ఉంటుంది మరి చే తప్పు చేస్తే కొట్టరా ఏంటి అని దమయంతి అంటూ ఉంటుంది అదేంటి వాదని అలా తగ్గేశావు నువ్వు అనగానే అసలు ఇదంతా చేస్తుంది కళ్యాణి కళ్యాణి కావాలని నటిస్తుంది అన్ దాని వెనుక అలా అనుపమ నటి చెప్తుంది కళ్యాణ్ చేస్తుంది అసలు వాళ్ళని నమ్మి నువ్వు ఇలా చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది చూడు నేను మారాలి అనుకోలేదు చేయాలనుకోలేదు నేను తగ్గాలనుకుంటున్నాను ఇంకా దెబ్బలు తిన తినద్దు అనుకుంటున్నాను నన్ను ఇలా వదిలేసే ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటుంది తర్వాత పల్లవి మాత్రం ఏంటి వదిన మారిందా అసలు ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ తన క్యారెక్టర్ ఏం మారేది కాదులే తెల్లారితే మళ్ళీ మామూలు మలిసి అవుతుందిలే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది తర్వాత దమ్ ఏంటి శివ్ శివరాం దగ్గరికి వచ్చి ఏమేంటి కాఫీ కావాలా అని అడుగుతూ ఉంటుంది శివరామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు తర్వాత చిన్ని కనబడతాడు చిన్ని ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటుంది ఏమీ మాట్లాడకుండా వెళ్తాడు తర్వాత శివపార్వతి శివపార్వతి భర్త అక్కడే చైర్లో కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ కాఫీ టీ కావాలా అని అడుగుతూ ఉంటుంది వాళ్ళు కూడా ఏమీ మాట్లాడరు తర్వాత పల్లవి అనుపమ కళ్యాణి దగ్గరికి వస్తూ ఉంటుంది కళ్యాణి ఇంట్లో ఇల్లు సర్దుతూ ఉంటుంది కళ్యాణి నే అంట్లో అందరూ నాతో ఎవరు మాట్లాడట్లేదు నువ్వు కూడా మాట్లాడవా అని అంటూ ఉంటుంది అయ్యో అదేంటి అత్తయ్య అలా అంటున్నారు అని అంటూ ఉంటే అవును నిన్ను అపార్థం చేశాను కదా నాతో మాట్లాడవా అంటే లేదు అత్తయ్య నువ్వు ఏం తప్పు చేయలేదు నన్ను అపార్థం చేసుకున్నావు నాలో మంచిని చూడట్లేదు చెడుని చూస్తున్నావు అంతే అని అంటూ ఉంటుంది అయినా నాకు కోపం రాదా కన్నయ్యను అలా మారు వేషంలో వేసి వేషం వేసి నా ముందు ప్రత్యక్షం చేశావు నాకు కోపం రాదా అని అంటూ ఉంటుంది వాళ్ళు ఎవరు కన్న ఎవరు అత్తయ్య నా కొడుకే కదా అంటే కాదు నీ కొడుకు కాదు నీ కన్న కొడుక నేను నీ కన్న కొడుకనే నా మనవడనే ఒప్పుకోవట్లేదు అని అంటూ ఉంటుంది ఇంతలో సిద్ధు సంపదలో అక్కడికి వస్తారు అత్తయా అని పిలుస్తారు ఒక్కసారిగా షాకాయ్ అలానే నిలబడి చూస్తూ ఉంటుంది అమ్మ అమ్మ అని అందరినీ పిలుస్తూ ఉంటుంది అందరూ వస్తారు ఏంటి కళ్యాణి నువ్వు కన్న కన్న కూతు కన్నకు తల్లివి కాదా ఎందుకు కాదు కళ్యాణి కన్న తల్లివి కాకపోయినా కన్న తల్లి కన్నా ఎక్కువ పెంచావు వాడు నీ కన్న కొడుకే కళ్యాణి అని చెప్తూ ఉంటుంది అయినా వచ్చారు ఇక్కడికి అని సం దమయంతి అడుగుతూ ఉంటుంది శివపార్వతి మాత్రం ఆరోగ్యం ఎలా ఉంది బాగుందా అని అడుగుతుంది బాగుంది అని చెప్తాడు అది అమ్మ రెండు రోజుల్లో నా ఆరోగ్యం బాగుంది అందుకే వచ్చాను అంటే దమయంతి మాత్రం ఆరోగ్యం బాగవుతే ఇంట్లోనే ఉండొచ్చు కదా ఇల్లు 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 తిరగకుంటే ఏంటి అని అంటూ ఉంటుంది తర్వాత సంపద మాత్రం అమ్మ రెండు నెల రెండు రోజులు ఆరు నెల వస్తూ ఉంటుంది ఈ లోపు సీమంతం చేయాలి కదా సీమంతం చేసుకుందామని వచ్చాను అని అంటూ ఉంటుంది ఏంటి సీమంతమా సీమంతమైన బొడ్డు కోసి పంపించమంటావా అని దమయంతి అంటూ ఉంటుంది తర్వాత శివపార్వతి అందరూ అలానే చూస్తూ ఉంటారు అది కాదమ్మా నాకు నాకంటూ ఎవరు లేరు నాకు సిద్ధు తప్ప ఎవరు లేరు సీమంతం చేసుకుంటే అందరూ ఆశీర్వాదం పెద్దలు ఉండాలి అంటారు కదా మీ అన్ మీ అందరి సమక్షంలో నేను సీమంతం చేసుకోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది తర్వాత దమయంతి మాత్రం ఏంటి పా మీరు మా ప్రాణాలు కాపాడు అతని ప్రాణాలు మేము కాపాడం సరిపోయింది కదా మళ్ళీ ఇంట్లో పెళ్ళిళ్ళు పురులు పుణ్యాలు అంటూ మేము బంధుత్వం కలుపుకోవాలని చూస్తున్నావా అదంతా ఏమి కుదరదు అని చెప్తూ ఉంటుంది తర్వాత అనుపమ ఏంటి ఏంటిదమ్మేంటి అలా అంటున్నావు కడుపుతో ఉన్న పిల్లతో అలా మాట్లాడచ్చా అని అంటూ ఉంటుంది తర్వాత శివపార్వతి కూడా అవును తనకి ఎవరు లేరు అంటున్నారు కదా మనమే వెళ్ళి ఆశీర్వాదిస్తా ఆశీర్వదించి వద్దాము అని చెప్తాడు తర్వాత సిద్ధు మాత్రం మా ఇల్లు సరిపోదమ్మా అందుకే తోట బంగ్లాలో ఉన్న పాత ఇల్లు తీసుకున్నాను అక్కడే సీమంత చేస్తాము అని చెప్తూ ఉంటాడు అందరికీ పొట్టు పెట్టి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది కళ్యాణి కూడా అక్కడికి వెళ్ళడం అవసరమా అని అడుగుతూ ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి